స్థానిక ఎమ్మెల్యే ఇసుక ఇటుక కంకర చెరువు మట్టి దందాలతో పాటు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నల్ల మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తన అనుచరులు అభిమానులతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకత్వం వయసు మళ్లిన వారికి టికెట్లు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నల్ల మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్ లో గురువారం తన అభిమానులు ఆత్మీయులు పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి అయ్యప్ప టెంపుల్ కూనారం రోడ్ కమాన్ చౌరస్తా మీదుగా ఎన్ఎస్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో నల్ల మనోహర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ 3 పర్యాయాలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని అన్నారు. అలాగే ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. పార్టీ తనలాంటి సేవా గుణం కలిగిన యువకుడికి టికెట్ ఇవ్వకుండా 70 సంవత్సరాలు నిండిన వయసు మళ్లిన వారికి టికెట్ ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగని కాడ గుర్తింపు లేని కాడ ఉండొద్దని తన అభిమానులు ఆత్మీయులు చెప్పడంతో పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తన పదవిని అడ్డం పెట్టుకుని ఇసుక ఇటుక కంకర చెరువు మట్టి దందాలతో పాటు కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తాడని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు 100 మందికి తాను సాయం చేశానని రాజకీయాలు చేస్తున్న నాయకులు ప్రజాసేవలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో రాక్షస పాలన సాగుతుందని మండిపడ్డారు. తనను పలు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని నియోజకవర్గంలోని తన అభిమానులందరితో చర్చించి ఏదో ఒక రాజకీయ పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు నల్ల మనోహర్ రెడ్డి. మా యువకులందరూ వచ్చారు, మా సోదరులందరూ వచ్చారు, అన్నలందరూ వచ్చారు, సర్పంచులందరూ మాట్లాడారు, ఎంపీడీసీలు అందరూ మాట్లాడారు, అందరూ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఒక్కడే చెప్పాడు, నువ్వు ముందుకెళ్ళు, మేము నీతో ఉన్నాం, మేము ఎక్కడున్నా నీతో ఉంటాం. ఎస్ ఇవాళ దోచుకునేది ఎవరు? పెద్ద పెళ్లి నాకు లేవు, ప్రైవేట్ వాళ్ళు. నేనేం చేస్తాను? నల్ల మనోహర్ రెడ్డి ఏం చేస్తాడు? గవర్నమెంట్ పాఠశాలను కాపాడుతాడు, పేద బిడ్డలకు చదువు చెప్పాలని చూస్తాడు. నేను మొన్న కస్తూర్బా స్కూల్ పోయినా, మొన్న బ్రిడ్జ్ స్కూల్ పోయినా, అందులో 400 మంది విద్యార్థులు ఉన్నారు. కస్తూర్బా స్కూల్లో 600 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ పోయి నేను సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక 10 లక్షల రూపాయలు పెట్టి అంటే దానికి కూడా అడ్డం పెట్టింది. చదువు చెప్పిద్దామంటే అడ్డం పెట్టాం. నీకు తెలిసింది, కండువలు మార్చుడు, పోయి దండాలు పెట్టుడు, ఎవరిని కూడా ఆపద ఉందంటే 10 రూపాయలు సాయం చేసింది లేదు, ధన సంస్కారాలు అంటే 10 రూపాయలు ఇచ్చింది లేదు, ఏదన్నా ఆడబిడ్డ పెళ్లి అంటే ఇంత సాయం చేసింది లేదు. పట్టుకైనా పోయి దండాలు పెట్టచ్చు. ఏ ఊరికైనా నాతో నాతో జాయిన్ గా నల్ల మనోహర్ రెడ్డి అన్న కండువాలు మార్చిందా? గోల్కొండ కండువా కప్పిందా? ఏది లేకుండా ప్రజలందరూ నాతో ఉన్నారు. ఇసుక దంద, ఇటుక దంద, ఉటుక పట్టిల దంద, కంకర దంద అన్ని పెట్టుకుంటే కాంట్రాక్ట్ కూడా నాయ కాంట్రాక్ట్ ఏం చేసుకుంటారు? పెద్దపల్లి నియోజకవర్గంలో తెలియదు అమ్మాయికు పైసలు ఏం సంపాదించుకుంటూ తెలవాలి మీద పట్టి తెలియదు అమ్మాయికు పైసలు సొంత డబ్బులు ఎవరు ఖర్చు పెడుతుందా తెలియదా మనకు? ఇవన్నీ తెలిసి కూడా చదువు మట్టి కూడా ఒక తమ్ముడు చెప్తాడు, ఇంకా చాలా ఉన్నాయి. అయినా కానీ ఒక పార్టీలో ఉన్నాం, పార్టీలో ఉండి విమర్శిస్తే తప్పు. సాధకాలు ఇట్లా వండాలి. వయసు మళ్ళిన వాళ్ళకు రాజకీయాలలో అవకాశాలు, రేపేళ్ళలో కూడా నేనే ఇంకేమో చేస్తా అని చాల కాకుండా కానీ ముందట వాడే కోళ్ళకు రానున్న రోజులలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా కోరుతూ తప్పకుండా రానున్న రోజులలో నా పోరాటం అవినీతి పైన, నా పోరాటం పేద ప్రజలను బాగు చేయడం పైన, నా పోరాటం వైద్యం పేదలందరికీ అందే విధంగా చేసే దానిపైన మండలాల వారిగా కార్యాచరణ తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంఖ్యలు లేడం, అట్టు పెట్టడం, రావద్దని రాత్రి కూడా బెదిరించారు. నీ తాటాకుతో రింపులు కవడు భయపడడు తప్పకుండా. 23 బాలెట్ బాక్స్ ఓపెన్ చేసి
చేసినాక నీ చరిత్ర ఏంటి, నువ్వు వేసి నువ్వు చేసింది ఏంటి అనేది తప్పకుండా రివీల్ అవుతుంది. దాని రిజల్ట్ మీకు ప్రజలు తొందరలోనే వడ్డీతో సహా చెల్లిస్తారని మీరు ఇక్కడ ఉండదు. అందరితో తిరగండి, ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క నాయకుడితో ఒక్కొక్క పని అవుతుంది. తప్పకుండా అందరు సహకారం తీసుకోండి. మీ గ్రామాల అభివృద్ధికి అందరి నాయకుల దగ్గర పోవాలన్నోడే నాయకుడు, కానీ తలుపులు పెట్టి బంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి బిల్లు ఆపి చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఎంపీడీసీలు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే మళ్ళీ టికెట్ తనకి ఇచ్చింది అంటే రాజకీయాలలో విలువలకు ఇది లేదు. ప్రజాస్వామ్యం అంటారు, యువతను ఎంకరేజ్ చేయాలంటారు, మాటలలోనే కానీ చేపాటి కూడా చేతలలో యువకులకు అవకాశం ఇస్తలేదు. సాయం చేద్దామనే విధానం లేని నాయకుడు ఉన్నాడు కనుక గత రెండు పర్యాయాలు తప్పు చేసినాం, మనం కూడా తప్పు చేసినాం. మంచి నాయకుడిని ఎన్నుకుంటే 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు ఏందనేది తీరుస్తాడు తప్ప ఎలక్షన్ల నాటే గుర్తొస్తుంది మనకు అన్ని కార్యక్రమాలు. ఎలక్షన్ వచ్చిందంటే బాగున్న 6 నెలల ముందే అందరం గుర్తొస్తాం, కానీ 5 ఏళ్ళు మనకు గుర్తుండే నాయకుడు కావాలి. ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఏనాడు కూడా సేవా కార్యక్రమాలు ఆగాయి. తప్పకుండా ఎక్కడ ఆపుతున్నా అన్ని గ్రామాలు తిరుగుతా, అందరు ప్రజలను కలుస్తా. ఇన్ని రోజులు ఎట్లనైతే తిరిగినో అదే విధంగా ఉంటా. కొద్దిగా 10 రోజులు బాధ అయింది, ఎందుకంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని మరి అవకాశం తప్పకుండా నాకే వస్తుందని ఉండే. 2-3 పర్యాయాలుగా వెయిట్ చేసినా, పార్టీకి సేవ చేసినా, పార్టీ ఏ పని చెప్పినా చేసినా, రాజకీయాలలో విలువలుంటే తప్పకుండా నల్ల మనోహర్ రెడ్డికి అవకాశం వచ్చేది. రాజకీయాలలో విలువలు లేవు, పైసలు ఇచ్చి టికెట్లు కొనుక్కునే సంస్కృతి వచ్చింది కనుక ఇబ్బంది పడతా ఉన్నాం. అయినా కానీ ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేద ప్రజలు ఆదుకునే కార్యక్రమాలు మాత్రం ఆగవు. ఏదైనా పేదింటి బిడ్డ పెళ్లి ఉంటే కాపాడదాం, ఎవరైనా దాని సంసారం ఇబ్బంది పడుతుంటే కాపాడదాం. ఓ రోడ్డు లేదంటే చేద్దాం, ఓ బడి సౌకర్యం లేదంటే చేద్దాం, ఓ గుడికి సౌకర్యం లేదంటే చేద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే రానున్న రోజులలో మంచి నాయకుడు అనేది సమాజంలో విలువలతో గత 20 ఏళ్ల నుంచి ఏనాడు కూడా ఏ మనిషి ఇబ్బంది పెట్టలే, ఏ బిజినెస్ పర్సన్ ఇబ్బంది పెట్టలే, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటావుతున్నాడు. మనోహర్ రెడ్డి కులం లేదు, మతం లేదు, మంచి చెడు మంచిని ముందడుగు తీసుకుపోతూ చెడును పక్కకు పెడుతూ చెడ్డవాడు ఎక్కడున్నా నాకు శత్రువే, మంచివాడు ఎక్కడున్నా నాకు మిత్రుడే, నాకు అన్ననే తమ్ముడే. వాళ్ళకి ఒకసారి రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్ప వాళ్ళు, ప్రజలు అనేటోళ్ళు ఏం కోరుకుంటారు అనేది కూడా మనం ఒకసారి చూపెట్టాలి. మనం అందరం సంఘటితంగా ముందడికి వెళ్తే ప్రలోభాలకు గురి చేస్తారు. నీకు ఇది ఇస్తా నాకు అది ఇస్తా అంటారు. తలకేళ్ళకు రేట్లు కట్టుడే పెద్దపల్లి నియోజకవర్గంలో నడుస్తా ఉంది కనుక దాన్ని 2 సార్లు చూసినాం. చెక్కులు ఇచ్చిన సర్పంచుల దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు తీసుకున్నారో కూడా చూసినాం. ప్రతి ప్రజాప్రతినిధి ఇబ్బంది పడుతున్నాడు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బిజినెస్ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఇంతమందిని ఇబ్బంది పెడుతూ అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? మీరు అందరం కూడా సంఘటితంగా ముందడిపోయి దీని మీద పోరాటం చేసి మరి ఎలక్షన్లే ప్రాతిపాదిక కాకుండా మన పనితనం అనేది ప్రజల అవసరాలు అనేది గుర్తించి ముందుకెళ్దామని మరి తప్పకుండా రానున్న రోజులలో మళ్ళీ గ్రామ గ్రామం తిరుగుతా, అందరినీ వ్యక్తిగతంగా కలుస్తా, అన్ని కుల సంఘాలను కలుస్తా. నేను ఒక 5-6 సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్న, పెయింటర్ సంఘం కానీ, ఆటో యూనియన్ కానీ, బిల్డర్స్ వైండింగ్ సంఘమే కానీ, ప్రైవేట్ పీడీల సంఘమే కానీ, చాలా సంఘాలకు నన్ను గౌరవాధ్యక్షులు పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించిన ఆ కార్యక్రమాలు కూడా ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు